हाय अंडी, वेलकम टू भवानी क्रिएशंस। ई रोज़ नेनु पप्पु चारु तैयार चेसि चूपिस्तानंडी। दीनिकि कावाल्सिन पदार्थालु, मुंदुगा पप्पु उडिकिंचि पेट्टुकोवाली, उल्लिपायलु, पच्चिमिरपकायलु, टमाटालु, करिवेपाकु, पसुपु, मुनक्काय मुक्कलु, कारं, उप्पु, नानबेट्टिन चिंतपंडु, पोपु दिनुसुलु। पप्पु कुक्कर्लो 4 विजिल्लु वच्चे वरकु उडिकिंचि मेदिपि अक्कड पेट्टुकोवालंडि। తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది వేడైనాక ఒక స్పూన్ ఆయిల్ వేయాలి। అది కాగిన తర్వాత అందులో పోపు దినుసులు వేయాలి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలండి। ఇవి వేగిన తర్వాత అందులో రెండు ఒక 4 చిన్న ఉల్లిపాయ రెబ్బలు వేయాలండి। ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలండి। కరివేపాకు, కరివేపాకు ఈనలతో వేసుకుంటే బాగుంటుందండి, సాంబార్లోకి, పప్పుచారులోకి, పులుసులోకి। టమాటాలు మీడియం సైజ్, ఒక 4 టమాటాలు అండి, నిలువుగా తరగాలండి। సన్నగా తరిగితే బాగోవండి పప్పు చారులోకి। ఒక కప్పు మునక్కాయ ముక్కలు అండి। వీటిని బాగా కలపెట్టాలి। పసుపు, ఉప్పు, కారం ఈ మూడు వేసి కలపెట్టాలి। ఈ ముక్కలకి సరిపడానే వేసానండి, కలబెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టాలి। తర్వాత ఒక కప్పు చింతపండు రసం, కొంచెం చిక్కగా కాకుండా పల్చగా తీసుకోవాలి। ఒక కప్పు చింతపండు రసంకి 2 కప్పుల వాటర్ అండి, అంటే చింతపండు రసం చిక్కగా ఉంటే 3 కప్పులు వేయాలండి, ఇది పల్చగా ఉంది కాబట్టి 2 కప్పులు సరిపోతుంది। ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ పులుసులో కొంచెం వేసుకోవాలండి, దీంట్లో సాంబార్ పౌడర్ వేయవసరం లేదు। ఉడకబెట్టి ఉంచిన పప్పు అండి, పప్పు చారు సగం ఉడికిన తర్వాత వేయాలండి పప్పు। ఇది బాగా తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి।